Welcome back. MLA Muthireddy Pai Sanchalana Aropalu Chestondi Ayana Kooturu Tulja Bhavani. Muthireddy Lo Marpu Vacche Varaku Poratam Chestanu Antondi. Chattani Gaurvinchi Manaviya Vilavulanu Gurtisthe Chalantunna Tulja Bhavani Tho Maa Pratinidhi Dontu Ramesh Face to Face. Swagatham. Ee Roju Oka Exclusive Interview. Adi Kuda BRS MLA Muthireddy Yadagireddy Daughter Tulja Bhavani Reddy. Tulja Bhavani Reddy Garu Manatho Unnaru. Gata Kontha Kalam Nunchi Tulja Bhavani Reddy versus Muthireddy Yadagireddy. Iddaru Tandri Kooturulaina Aropanalu Pratyaropanalu Vimarshalu Kesulu Ivanni Jarugutunnayi. Ivanni Janagama Niyojakavargam Chutte Jarugutunnayi. Asalu Indulo Evaru Nijam Matladutunnaru? Evaru Abaddham Cheptunnaru? Evaru Aasti Kosam Egabadutunnaru? Evaru Aastulu Vadulukovalanukuntunnaru? Ee Vishayalanni Matladadaniki Tulja Bhavani Reddy Garu Unnaru. Manatho Matladadam. Madam, Chustunnam Oka Tandri Kooturula Poratam. సాధారణంగా ఎక్కడ కనిపించావు? సీరియల్స్లో కనిపిస్తాయి, సినిమాల్లో కనిపిస్తాయి, కానీ రియల్ లైఫ్లో రియల్ లైఫ్ లాగా రియల్ లైఫ్ కొనసాగుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అన్ఫార్చునేట్ అండి, ఇంత దూరం రావడం ఇస్ అన్ఫార్చునేట్. వచ్చింది సింపుల్, యాక్చువల్లీ అండి భూమినాథ్ కాదు ఇచ్చేసాను. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఇచ్చేసిన తర్వాత స్వాగతిస్తున్నాను అని అన్నాడు. స్వాగతిస్తున్నాను అన్న తర్వాత కేసు వేయాల్సిన అవసరం లేదు. 25th జూన్ భూమి ఇచ్చేసాను నేను. భూమి గురించి మాట్లాడుతున్నాం. ఆ భూమి చాలా మందికి తెలుసు. మీరు పేదలకు ఇవ్వాలనుకున్నారు, ఆయనే సొంతం చేసుకోవాలనుకున్నాడా? అసలు ఆ కథ చెప్పండి ఒకసారి. అది చెరువు భూమి అండి, నేను ముందు చెప్పాను చెరువు భూమి. ఆయన సొంతం కూడా కాదు. ఆయన సొంతం కాదు, ఆయన నేను కొన్నానని అంటున్నాడు. చెరువు భూమి కూతురు పేరు మీద కొన్నాను అన్నాడు. అది ఉండకూడదు. సింపుల్గా సింప్లిఫై చేసి చెప్తాను మీకు. ఎస్ చెప్పండి. చెరువు భూమి మనకి ఎందుకు అని చెప్పి ఇచ్చేస్తున్నాము. వాళ్ళు అక్కడ ఊర్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక 2 ఇయర్స్ నుంచి ఇంటర్నల్గా డిస్కషన్స్ అవుతున్నాయి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చేద్దామని 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా, ఆయన వినలేదు. ఇంకా ఫైనలీ నేనే వచ్చి నేనే ఇవ్వాల్సి వచ్చి ఆ తర్వాత ఊర్లో వేరే వాళ్ళు మరి పాపం వాళ్ళకి ఉన్న ఎమోషన్కి పక్కది కూడా వాళ్ళు కులగొట్టినట్టున్నారు. సో తుల్జా భవానీ రెడ్డికి దానికి సంబంధం లేదని ఆయనే వీడియోలో వీడియో రికార్డింగ్ ఉంది, వీడియో స్టేట్మెంట్ ఇచ్చారు, రికార్డింగ్ వీడియో స్టేట్మెంట్ ఇచ్చారు. దట్ వాజ్ ఆన్ 27th అండి. ఓకే. బట్ 26th ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ నా పేరున. అంటే పాపం ఉప్పల్ సిఐ గారితో అబద్ధం చెప్పించాడు మా నాన్న. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీలతో అబద్ధాలు చెప్పిస్తాడండి, ఇది ఒక ప్యాటర్న్ మా నాన్న. ఇప్పుడు ఆయన మరి ఆయనకి ఎలా మొహం చెల్తుందండి ఇప్పుడు ఉప్పల్ సిఐకి ఒప్పుకోవడానికి, సారీ చేయాలి సిఐకి ఎలా మొహం చెల్తుందండి, చేపిస్తున్నారు అలాంటి పని. దిస్ ఈజ్ వన్ అండి. రెండోది వచ్చి జూలై 1 ఇంకో ఎఫ్ఐఆర్ ఓపెన్ అయిందండి నా పేరు మీద, నా పేరు మీద హస్బెండ్ పేరు మీద ఓపెన్ అయిందండి. జూలై 1 ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసి ఓపెన్ చేసినారని చెప్పరు. జూలై 10 దాకా మాకు తెలీదు. జూలై 10 కూడా మీడియా వాళ్ళు పోయి అడిగితే, వాళ్ళు ప్రెషర్ పెడితే ఇంకా అట్ అట్మోస్ట్ ఫోర్స్ పాపం జనగాం ఏసీపీ గారు రిలీజ్ చేసినట్టున్నారు. ఈవెంట్లో ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము ప్లెజెంట్గా మాట్లాడుకున్నాం ఒక 5-6 సెంటెన్సెస్. మీకు అంత శక్తి కూడా లేదు అక్కడ అడ్డుకునేంత శక్తి. మరి ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యేకి 3 గన్మెన్లు ఉంటారు, ఆ లోకల్ పోలీసులు ఉన్నారు, ఆయనతో ఆయన 3 గన్మెన్లు ఉన్నారు, ఆయన ZPTCలు MPPలు MPTCలు అందరు ఉన్నారు ఆయన చుట్టూ, ఆయన మనుషులు అందరూ ఆయన మీద. నేనేం అడిగానంటే పేపర్ చూపించి 3-4 క్వశ్చన్లు అడిగాను, నవ్వుతానే మాట్లాడాను, అక్కడ నుంచి వెళ్ళిపోయిన. సో ఏమి ఆయనకి అడ్డు జరిగిందండి ఆ రోజు? సో ఎందుకని ఆయన పోయి హైకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని మేము కేసు నమోదు చేయమన్నా కానీ పోలీసుల మీద ప్రెషర్ పెట్టి ఎందుకు ఆయన కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది? ఎందుకు పాపం చర్యలు సిఐతో అబద్ధం చెప్పించాల్సి వచ్చింది? మీరు చెరువు పక్కన ల్యాండ్ అని చెప్తున్నారు, మీ ఫాదర్ ల్యాండ్స్ అన్ని చెరువు పక్కన, రైల్వే స్టేషన్ల పక్కన, ప్రభుత్వ భూముల పక్కన ఎందుకుంటాయి? ఏమన్నా మీకు ఎప్పుడైనా తెలుసుకున్నారా ఎందుకు అట్లా ఉంటాయి? నేను ఆల్రెడీ చెప్పినండి, ఆయనకి లూప్ హోల్స్ తెలుసు. సర్వే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వే చేసేవారు కాబట్టి లూప్ హోల్స్ తెలుసు. అవి దాన్ని ఎవరు అడగడు జనరల్గా, ఈ ఊరు అవతలు ఉంటాయి కాబట్టి ఆ బఫర్ ల్యాండ్లో అది ఎవరు అడగరు కాబట్టి ఈ పేపర్స్ అవి క్రియేట్ చేసుకొని వాళ్ళ వీళ్ళ హెల్ప్లు తీసుకొని చేసుకుంటారు. కాకపోతే ఒకరు అన్నట్టు ఆ ఊర్లో చేరియాల ఊర్లో అన్నట్టు మేము ఓపిక పట్టినామమ్మా, ఊరు అవతల భూములు తీసుకుంటే మేము ఏం అనలేదు, ఊరు నడిబొడ్లో మేము సంత చేసుకునే భూమి తీసుకుంటే మాకు కడుపు మండదా? మీరు ఇప్పుడు డబ్బు అవసరం లేదు, మీరు వెల్ సెటిల్డ్, మంచి విద్యావంతురాలు, మంచి వ్యాపారం చేసుకుంటున్నారు, మీ హస్బెండ్ కూడా మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు, మీ ఫ్యామిలీ కంఫర్ట్గా ఉంది, అయినా డబ్బు కోసం చేస్తున్నారా లేదా ఆయన ఆస్తులు కావాలనుకుంటున్నారా? ఇవన్నీ బయట క్వశ్చన్లు ఉన్నాయి.
నిజానికి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఎమ్మెల్యే? బ్లాక్ మెయిల్ ఇలా చేస్తే డబ్బు వస్తుందండి, అదే మీరు చెప్పండి, ఇలా చేస్తే డబ్బు వస్తుంది. డబ్బు ఎందుకండి? వన్ షుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన అడగడానికి అందరు భయపడుతున్నారు. నేను అడిగితే చూసి పాప వేరే వాళ్ళకి దగ్గర నుంచి వాళ్ళు అడుగుతారని అంతే అండి. అంతకుమించి మీకు చాలా ఫోన్లు వస్తున్నట్టుంది. మీరు ఒక తండ్రిని ఎదిరించారు, ఒక ఎమ్మెల్యేని ఎదిరించారు, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని ఎదిరించిన తర్వాత మీకు చాలా కాల్స్ వస్తుంటాయి. కేవలం ఈ భూమి విషయంలో కాదు, చాలా భూముల విషయంలో కూడా కబ్జా చేశాడనో, బెదిరింపులకు పాల్పడాలనో, వాటిలన్నిటి మీకేమైనా కాల్స్ వచ్చాయా? నిజంగా వచ్చాయండి. బాధేస్తుంది కొన్ని కాల్స్ ఉంటే, అంటే కొన్ని ఆయన చేసినవి కొన్ని వింటే నిజంగా బాధేస్తుంది. లేడీ విఆర్ఓ గురించి నేను చెప్పినట్టు రాత్రి 10:30కి పోయి బెదిరించడం, ఒక ఆవిడ పాపం చెప్పుకుందండి ఆయన భర్త మీద, ఆమె భర్త మీద ఆయనకి ఏదో కోపం ఉందని చెప్పి 9 నెలలు కడుపుతో ఉందండి. ఆమె ఎండలో నిలబెట్టాడు గంటన్నరామని. వింటుంటే బాధ అనిపిస్తుంది. బేసికలీ నేను బయటకు వచ్చి మాట్లాడేది కూడా ఇట్లాంటి విషయాల కోసమే. ఇటువంటి మనిషికి ఎందుకు ఓట్లు వేస్తున్నారు, ఎందుకు గెలిపిస్తున్నారో మరి వాళ్ళకే తెలవాలా. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇట్లాంటి లీడర్లు కావాలా? ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు? అందరు కళ్ళ ముందు జరుగుతున్నాయండి. ఇదేమి చీకట్లో జరగట్లేదు, ఇది ఎక్కడో అడవుల్లో జరగట్లేదు. గ్యాప్ ఉందా లేదా ఈ మధ్య కాలంలో మీకు పెళ్ళైన తర్వాత ఈ గ్యాప్ ఉందా? మీరు అంత భావోద్వేగానికి గురి కావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒక ప్రశ్న. లైక్ ఐ సెడ్, అంటిముట్టని రిలేషన్షిప్ అండి. వయసు వస్తున్న కొద్దీ అందరూ దే బికమ్ స్ట్రాంగర్. ఇప్పుడు 70 ఏళ్ళకి ఆయన ఒక సెట్ వే ఉన్నప్పుడు 40 ఏళ్ళకి నాకు ఒక సెట్ వే ఉంటుంది కదా. మీరే చెప్తున్నారు గర్భవతిని చూడకుండా ఒక భర్త ముందు కొట్టిస్తే ఎవరు ముందుకు వస్తారు? రావడం కష్టం కదా. భర్త ముందు కాదండి, ఆమె ముందు భర్తను కొట్టించు, ఆమె ముందు భర్తని. ఇలాంటివి ఎవరు ముందుకు వస్తారని ధైర్యంగా చెప్పడానికి? చెప్పుకుంటారు, బాధ ఒకరికొకరు చెప్పుకుంటారు, కానీ మాకోసం ఎవరన్నా అడగండి అని అంటున్నారు, కానీ మాకు అడగడానికి ధైర్యం లేదు. అందరూ అధికార యంత్రాంగం చేష్టలు అడిగి చూస్తుందా, ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒక ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన అందరు కరప్టెడ్ ఆఫీసర్లే ఉంటారా? ఎందుకు పట్టించుకోకపోవడం కారణం ఏమనుకుంటున్నాను? అది వాళ్ళకే తెలవాలండి. ఎందుకు వై దేర్ అలవింగ్ ది సిస్టమ్ టు బికమ్ లైక్ దిస్ అన్నది అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నేను ఒకంత చేయగలుగుతానండి, ఒకంత అంటే ఇప్పుడు నేను ఏం చేశానండి, నా పేరునున్న భూమి నేను ఇచ్చేసాను. మీ రైట్, అది నా రైట్. ఇచ్చినాక కూడా నేను వాళ్ళతో ఒకటే మాట అన్నాను, నా పేరును ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను, కాపాడుకునేది మీరే. నేను రోజు ఇక్కడ రాలేను, నేను రోజు ఇక్కడ ఉండలేను, ఇవ్వాల్సిందని ఇచ్చేసి వెళ్ళిపోవాలా? బోర్డు ఎందుకు పెట్టించినావు? ఆ బోర్డు చూస్తే ధైర్యం వస్తుందండి అందరికీ. ఆ బోర్డు చూస్తే గుర్తు వస్తుంది మేము ఇన్ని రోజులు జులుం పడ్డము అన్నది గుర్తు వస్తుంది, మళ్ళీ పడము అని గుర్తు రావాలా. మీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని మొదటి కేసు, ఎందుకు ఫోర్జరీ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఫోర్జరీ చేయాల్సి వచ్చిందో నేను అడిగానండి చాలాసార్లు, దానికి నాకు ఆన్సర్ రాలే. ఇప్పటివరకు ఏమైనా వచ్చిందా? ఇప్పటిదాకా రాలే ఆన్సర్. పాప ఎస్ఆర్ఓ గారు ఇచ్చారు ఆన్సర్, తప్పు చేశానండి అని ఆయన ఒప్పుకున్నారు. అంటే దట్ వాజ్ విక్టరీ దట్ డే. ఇంకా జస్టిస్ సిస్టమ్ కొంచెం ప్రివేల్ అవుతుంది అన్న విక్టరీ అండి అది ఎస్ఆర్ఓ గారు ఒప్పుకోవడం. అయితే ఒక్కటి నేను అడుగుదాం అనుకున్నానండి, దిస్ ఇస్ అ ప్రూవెన్ కేసు అని. అంటే కోర్టులోనే ఎస్ఆర్ఓ ఒప్పుకున్నాడు ఫోర్జరీ జరిగింది అని, కోర్టులోనే ఎస్ఆర్ఓ ఒప్పుకున్నాడు ఈ జీపీఏ ఫ్యాబ్రికేటెడ్ అని. ఫొరెన్సిక్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అతి కష్టంగా లోవర్ కోర్టు నుంచి ఆర్డరు, హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే ఎఫ్ఐఆర్ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే మీద అయింది. మరి ఇప్పటిదాకా చాలా కాలం, 6 నెలలు పట్టిందండి. జూలైలో అడిగితే, జూలై 22లో అడిగితే ఫిబ్రవరి 23లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అగేన్స్ట్ ద హైకోర్టు ఆర్డర్. ఇప్పుడు ఇష్టం లేని కేసు మాత్రం జనగాం వాళ్ళ మీద పెట్టిస్తాడు, మాకు ఇష్టం లేదన్నా కానీ వాళ్ళు మాత్రం అక్కడ కేసు పెట్టాలా? ఇక్కడ జెన్యున్ కేసు హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా ఈయన చేతి ఈయన ఇన్వెస్టిగేషన్ చేయొద్దని ఎస్హెచ్ఓ ఉప్పల్ గోవింద్ రెడ్డి గారి మీద ప్రెషరు. లాస్ట్ వీక్ మళ్ళీ హైకోర్టు నుంచి రిట్ పిటిషన్ తీసుకొచ్చానండి, దట్ మీరు ఇన్వెస్టిగేషనే ఓపెన్ చేయట్లేదని. రిట్ పిటిషన్ ఫ్రమ్ హైకోర్టు వచ్చినా కూడా గోవింద్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేయట్లేదు. అందరూ సిటిజన్సే కదా. నేను ఈరోజు అడిగే క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఎ సిటిజన్ ఐ మాస్కింగ్, ఏమైంది, ఎందుకు జరిగింది, ఎంతమంది మీద కేసులు పెట్టించాడో ఒక్కసారి మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీయగలిగితే. వందల మంది మీద ఏఎంఎల్ఏ పెట్టిస్తున్నాడు, వందల మంది మీద కేసులు ఎందుకు పెట్టిస్తున్నాడు అంటే దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ ఆస్క్. ఒక కూతురుగా గౌరవించలేదు, ఒక మహిళగా కూడా ఎందుకు గౌరవించలేకపోతున్నారు? ఆయన నేచర్ తెలిసిన మీరు ఏం చెప్పగలరు, ఒక మాటలో చెప్పండి. మిసోజినిస్ట్ అని ఒక వర్డ్ ఉంటుందండి, అంటే విమెన్ క్వశ్చన్ చేస్తే. నేను యాదగిరి రెడ్డి గారితో ఆయన సన్నిహితులతో మాట్లాడినప్పుడు, ఎందుకు మీ డాటర్ ఇన్ని ఆరోపణలు చేస్తుంది, మీ మీదే ఎందుకు చేస్తుంది? ఉంటాయన్న ఆదుకోవాల్సిన అవసరం అదే చెప్తున్నాను. ఆయన నేను ఆదుకుంటున్నానండి, ఆయన చేసే పాపాల నుంచి ఆయన నేను ఆదుకోవాలని చూస్తున్నాను. ఇదంతా డబ్బు కోసం చేస్తున్నారు,
ఇప్పుడున్న నా 1000 కోట్లని నా దగ్గర అయితే ఇప్పుడు ఒప్పుకోలేదు, కొడుకు సంతకం పెట్టాడని మీ దగ్గరనే ఒప్పుకున్నాడా? గుడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సిన మనిషి చేయాల్సిన పని అది. మనిషి లేడని మనిషి సంతకం ఎలా పెడతావు? పూర్జరి సంతకం తేలిపోయిన తర్వాత మీ నాన్న జైలుకు పోవడం ఏమైనా మీకు కావాల్సింది? లేదండి, ఈ 70 ఏళ్ల మనిషిని నాకు జైలు పంపిస్తే నాకు సంతోషం. నేనేం కోరుకోవట్లేదు, ఖచ్చితంగా తప్పని తెలుసు. అపాలజీ అండి నేను అడిగేదాన్ని. పోతే తప్పని తెలియదు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఆయన జైలుకి వెళ్ళాలి. ఒకవేళ నిజంగా మీరు ప్రూవ్ చేయగలిగితే, ఆయన తప్పు చేస్తే నిజంగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఒక డాక్టర్గా మీ తండ్రిని జైలుకు పోవడాన్ని మీరు స్వాగతిస్తారా? ఐ కెన్ విత్డ్రా ద కేస్ అండి. సీ, దేర్ ఇస్ అ పాయింట్ వేర్ ఐ కెన్ విత్డ్రా ద కేస్. బేసిక్లీ ఏంటంటే, ఒక లా అనేది ఉంది, లాని రెస్పెక్ట్ చేయండి. 70 ఏళ్ళ మనిషిని జైలుకి పంపిస్తే ఎవరికి, నాకేం సంతోషం రాదండి. ఆయన పోతాడని కూడా నేను డిస్ట్రిక్ట్ తర్వాత హైకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు 10 ఏళ్ళు నడుస్తుంది కేసు. ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఇది ఏంటంటే జస్ట్ మేకింగ్ పీపుల్ అవేర్ ఆఫ్ దర్ రైట్స్. మీకు ఒక రైట్ ఉంది, మీ సంతకం మీరే పెట్టాలి, ఇంకెవరు పెట్టకూడదు. ఇలాంటిది మ్యాన్ ఇన్ పవర్ చేస్తే ద సేమ్ థింగ్ ఎవ్రీబడి విల్ డూ. మీరు చాలామంది ఒక మన పాస్ట్ హిస్టరీలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లేదా ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది రాజకీయ, మీకేం విద్యావంతురాలు, మీకు సమాజం గురించి సొసైటీ గురించి తెలిసిన వాళ్ళు, అలాంటప్పుడు ఒక సీటు పోవద్దు అనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఒక డిసిషన్ తీసుకుంటే భవానీ రెడ్డి ఏం చేయబోతుంది అడుగుతున్నాను నేను, స్ట్రేట్గా చెప్పేసేయండి. ఆయన డెసిషన్ తీసుకుంటే తీసుకున్నప్పుడు చూద్దామండి. నాకనే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు. నాకే ఇంట్రెస్ట్, మీలాంటి వాళ్ళు వస్తే మంచిదే కదండి. మంచిదే, చూద్దామండి. ఇప్పుడు ఇప్పటి నుంచే ఎందుకు అవన్నీ డిస్కషన్? ఏం లేదండి, పాయింట్ జస్ట్ గెట్ డిఫ్లెక్టెడ్ అంతే. జనగామ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా మీరు? మీ ఫాదర్ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు కూడా కన్క్లూడ్ చేయండి. చెప్పేశానండి, ఆయనని ఏం లేదు, లా రెస్పెక్ట్ చేయమంటున్నాను, హ్యూమన్ రైట్స్ని రెస్పెక్ట్ చేయమంటున్నాను. అలాగే జనగామ వాళ్ళకి నేను వాళ్ళకి చెప్పేది ఏం లేదు, భయపడకండి, ధైర్యంగా ఉండండి, మంచి మంచి లీడర్ని ఎన్నుకోండి, మీకు మంచి చేసే లీడర్ని ఎన్నుకోండి. కేసీఆర్ గారు కూడా ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని చెప్తారు. సరే, మీరు రావడం రాకపోవడం ఆ తర్వాత భవిష్యత్తు నిర్ణయిస్తుంది, బట్ కేసీఆర్ గారు కూడా ఏం చెప్తారో చెప్పండి. ఏముందండి, స్టేట్ని మంచి ప్లేస్కి తీసుకెళ్లారు, చాలా మంచి చేశారు స్టేట్కి, మంచి వాళ్ళని లీడర్స్ చేయండి. అంటే సంబంధ దట్ వీ కెన్ లుక్ అప్ టు, అంటే ఇలాంటి మనిషి లీడర్ అనిపించాలి, అలాంటి వాళ్ళని లీడర్లు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ భవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ కబ్జాలకు సంబంధించి, ఆయన దౌర్జన్యాలకు సంబంధించి జనగామ ప్రజలను రక్షించాలంటే ఖచ్చితంగా ఆయన ముందుగా లా రెస్పెక్ట్ చేయాలి. బీఆర్ఎస్ నేతలు కూడా ఆయన శైలి పట్ల ఒక సర్వే చేపించాలి. అలాంటి వారికి టికెట్ ఇవ్వడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది. తగిన చర్యలు తీసుకున్నప్పుడే చట్టం మీద గౌరవం పెరుగుతుంది. అధికారులు కూడా చట్టాన్ని గౌరవించడంతో పాటు చట్టాన్ని అమలు చేయడంలో కూడా పారదర్శకంగా ఉండాలనేది భవానీ రెడ్డి గారు చెప్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం. జనగామ నియోజకవర్గ ప్రజలు ఏం చేస్తారు, లేదా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, అంతిమంగా ఎలాంటి ఫలితం వస్తుంది అనేది త్వరలోనే తేలుతుంది. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.